హాయ్ వ్యూర్స్ చేతులెత్తి మరీ నమస్కారం తెలియజేస్తూ ఉన్న మన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అటు జగన్ ఇటు కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఆయన కరోనా కేసులు విచ్చలవుడిగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వ టీచర్లని ప్రభుత్వ ఉద్యోగులను పెట్టించి కూడా మందు అమ్మినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక కేసీఆర్ గారు ఈయన ఈరోజు ఏకంగా జనవరి ఫస్ట్ ఎంటర్ అవుతున్నటువంటి రోజు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి కరోనా ఆంక్షలేమో జనవరి రెండు దాకా మూడు దాకా ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇటువంటి నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి ఇంకా ఎనిమిదింటికే బార్లు పబ్లు అన్నీ క్లోజ్ చేయాలి మధ్య షాపులు క్లోజ్ చేయాలని చెప్తారని చెప్పేసి అనుకుంటా ఉంటే కొద్దిసేపు క్రితం నిజంగా ఒక్కొక్కరికైతే షాకింగ్ అన్నమాట ఆఫ్కోర్స్ మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తూ కాక కానీ వారు సైతం ఢిల్లీలో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఏ రకంగా కరోనా ఆంక్షలు అవన్నీ నైట్ కర్ఫ్యూ ఉంది ఇవన్నీ కనుక గమనిస్తూ ఉన్నట్టయితే ఏంటి అసలు ఈనియర్ని తీసుకున్నట్టు కేసు అని చెప్పేసి వాళ్ళు సైతం ఆశ్చర్యపోతారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అంటే జనవరి ఫస్ట్ ఎంటరీ క్షణాల వరకు మద్యం షాపులు ఉంటాయి తర్వాత బార్లు పబ్లు ఈవెంట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉంటాయి ఏంటన్నట్టు అసలు ఇది ఇవి కరోనా ఆంక్షలా ఇది వంకలను చూసి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త చర్యలా మరీ ఇంత దారుణం అండి మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు బ్రతుకుతున్నాయి అంటే ఈ పిల్లలు కూడా అర్థమైంది ఇప్పుడు ఇది ఉంటే నిజమేనేమో ఈ మధ్య మీద వచ్చే ఆదాయం లేకపోతే ప్రభుత్వాలు బ్రతకలేమో అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది ఏపీలో మొన్న ఆ మధ్యని జస్ట్ కొద్ది రోజుల క్రితం మందు రేట్లు తగ్గించి మేము అమ్ముతున్నామంటే ఏమన్నారు గతంలో మీరు మందు రేట్లు పెంచినప్పుడు మద్యం జనాలకు అందుబాటులో లేకుండా చేయాలని మద్య పనిషేతం పరంగా అడుగు వేయాలని చెప్పేసి అన్నారు కదా మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమంటారండి వేరే రాష్ట్ర నుంచి మందు నాటు నాడుసారద అవుతున్నారు సో ప్రజల ప్రాణాలు కాపాడదని రేట్లు తగ్గించామన్నారు అక్కడ ఏపీలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు మందుని మాత్రం కంట్రోల్ చేసే విధంగా కనిపించడం ఏ కాడికి అమ్మకాలు పెంచాలి అమ్మకాలు పెంచాలి భారీగా ప్రభుత్వం ఆదాయం సంపాదించాలి నిజంగా ఈరోజు మిగతా రాష్ట్రాలన్నీ ఒకలాగా ఉంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు మధ్య అమ్మకాల విషయాలు మాత్రం ఓ రేంజ్లో ఉంటా ఉన్నాయి ఇక వాళ్ళకి తెలియాలి మందు తాగి ఎంతమంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు ఎంతమంది అమాయకులు గుద్ది చంపుతూ ఉన్నారని ఎంతమంది అన్యాయంగా చనిపోతూ ఉన్నారండి అదే అవుటర్ రింగ్ రోడ్లు ఈ రోజు నిన్న కూడా విన్నాము మందు తాగి వచ్చేస్తానే చనిపోయారని చెప్పేసి మొన్న ఆ మధ్య కూడా అలాగే విన్నాము మందు తాగి మరలా డ్రైవింగ్లు చేస్తే పట్టుకుంటామని చెప్పి మళ్ళీ అండ్ డ్రైవ్ ఉంటాయంట నిజంగా పోలీసులకు పాపం వారు అనకూడదు కానీ రకంగా వాళ్ళకి పనిష్మెంట్ అంటే ఇదే అన్నమాట ఎంత రక్షక అయితే మాత్రం వారికి కూడా కొంత మనస్సాక్షి అనేది ఉండిద్ది కదా ఓ పక్క ఒమిక్రాను ఓ పక్క కరోనా కేసులు పెరుగుతోని ఇటువంటి మూమెంట్లో ఆంక్షలు పెట్టాల్సింది పోయి అర్ధత్రి వాడికి సడలింపులు ఇచ్చేసి మరల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం వచ్చేవాళ్ళు కంటే ఎంత దారుణం పాపం నిజంగా పోలీసులను చూస్తే జాలేస్తుంది అండ్ పాలకం చూస్తూ ఉంటే నిజంగా అసలు అర్థం కావటం వాళ్ళ నిర్ణయాలు ఏంటో వాళ్ళు ఏంటో ఏది ఏమైనా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఈ ఒమిక్రాన్ కావచ్చు థర్డ్ వేవ్ కావచ్చు ఇంక ఏ దేశాలు కావచ్చు కాక మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే ఇంకెవరు కాపాడరు ఇదైతే నిజం అది ఏపీ అయినా తెలంగాణ ఇంక ఏ రాష్ట్రమైనా సరే ఖచ్చితంగా వారికి ఆదాయం కావాలా దానికోసం ఆంక్షలు సడలిస్తారు అసలు ఆంక్షలే ఎత్తేస్తారు सो so, सोजागृता